ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సుల ప్రవేశాలపై హైకోర్టు కీలక తీర్పు లోకల్ ఏరియాలో వరుసగా నాలుగేళ్ళు చదివి ఇంటర్తో ముగించి ఉండాలి రాష్ట్రంలో ఎక్కడైనా వరుసగా ఏడేళ్ళు చదివి ఇంటర్తో ముగించి ఉండాలి వరుసగా ఏడేళ్ళు లోకల్ ఏరియాలో చదవకపోయినా ఏడేండ్లు రాష్ట్రంలో నివాసం తప్పనిసరి వీరే స్థానిక అభ్యర్థులు వివరాల్లోకి వెళ్తే ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎవరు స్థానిక అభ్యర్థులు అనే విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది తాము వరుసగా పదేళ్ల పాటు ఒకే ప్రాంతంలో విద్యను అభ్యసించామని అందువల్ల తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించేలా ఎన్టీఆర్ వైద్యవర్సిటీ అధికారులను ఆదేశించాలని కోరుతూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది స్థానిక అభ్యర్థుల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని అందువల్ల వాటికి విరుద్ధంగా తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్ జస్టిస్ ధోనరి రమేష్లతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది ప్రవేశాలు కోరే అభ్యర్థి తాను ఏ స్థానిక ప్రాంతానికి చెందిన అభ్యర్థినని చెబుతున్నారో ఆ ప్రాంతంలో ఏదైనా విద్యా సంస్థలో వరుసగా నాలుగేళ్లకు తక్కువ కాకుండా చదివి ఉండాలని ఆ నాలుగేళ్లను ప్లస్ టూతో అనగా ఇంటర్తో ముగించి ఉండాలని అలాంటి అభ్యర్థి ఆ ప్రాంతానికి స్థానిక అభ్యర్థి అవుతారని రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది గుంటూరు లయోలా పబ్లిక్ స్కూల్లో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు పదకొండు పన్నెండు తరగతులు మైసూర్లో చదివానని తన చిరునామా గుంటూరుగానే ఉందని ఆంధ్ర వర్సిటీ పరిధిలోకి వచ్చే తనను స్థానికేతర అభ్యర్థిగా పరిగణించారు అంటూ గుంటూరుకు చెందిన పసుపులేటి కోటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తదితర జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు కూడా ఇవే ఫిర్యాదులతో హైకోర్టును ఆశ్రయించారు తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు కోర్టు పిటిషనర్లు స్థానికులు కారు అయితే దీన్ని ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు వ్యతిరేకించారు ఎవరు స్థానికులన్న దానిపై రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని కోర్టుకు నివేదించారు పిటిషనర్లు వాటిని సంతృప్తిపరచలేదని అందువల్ల వారిని స్థానిక అభ్యర్థులుగా పరిగణించడం కుదరదన్నారు వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత కేసులో పిటిషనర్లు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ నిబంధనను సంతృప్తిపరచలేదని పేర్కొంది ఇంటరు లేదా పదకొండు పన్నెండు తరగతులను పిటిషనర్లు ఇతర రాష్ట్రాలలో చదివారని అందువల్లే స్థానిక అభ్యర్థుల కిందికి రాలేదని గుర్తు చేసింది నిబంధన ప్రకారం స్థానిక అభ్యర్థి కాని వ్యక్తిని స్థానిక అభ్యర్థిగా పరిగణించాలంటే ఆ వ్యక్తి ఆ రాష్ట్రంలో ఏదైనా విద్యా సంస్థలో వరుసగా ఏడేళ్లకు తక్కువ కాకుండా చదివి పన్నెండవ తరగతితో ఆ ఏడేళ్లను ముగించి ఉండాలని తెలిపింది వీటిని పరిగణలోకి తీసుకొని పిటిషనర్లు వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది నెక్స్ట్ పొరుగు రాష్ట్రాల్లో ఇంటర్ చదివితే స్థానిక అభ్యర్థులు కారు ఎంబీబీఎస్ ప్రవేశాలపై హైకోర్టు తీర్పు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాల్ని హైకోర్టు కొట్టేసింది స్థానిక అభ్యర్థులుగా పరిగణించే విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని పేర్కొంది స్థానిక ప్రాంతంలో వరుసగా నాలుగేళ్ళు చదివి ఇంటరు లేదా టూతో ఆ నాలుగేళ్లు ముగించాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లో త్రీ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ నిబంధన స్పష్టం చేస్తుందని తెలిపింది అర్హత పరీక్ష అయిన ఇంటరు లేదా ప్లస్ టూ తరగతులను పిటిషనర్లు ఇతర రాష్ట్రాల్లో చదివినందున వారిని స్థానికులుగా పరిగణించలేమంది నెక్స్ట్ నీట్ జేఈలకు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ గ్రాండ్ టెస్టులు నీట్ జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఐఐటి ఆర్ నీట్ ఫోరం ఎడ్డిగ్రామ్ ఆధ్వర్యంలో త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ గ్రాండ్ టెస్టులను సిద్ధం చేసినట్లు ఫోరం కన్వీనర్ కె లలిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు గ్రాండ్ టెస్టుతో పాటు సొల్యూషన్ కీపీడిఎఫ్ మొబైల్ వర్షన్కు అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఆసక్తిగల నీట్ అభ్యర్థులు నీట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అని అదే జేఈఈ విద్యార్థులైతే జేఈఈ టూ థౌజండ్ ట్వంటీ వన్ అని టైప్ చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ త్రిబుల్ సిక్స్ వన్ నెంబర్కి వాట్సప్ మెసేజ్ చేయాలని సూచించారు నెక్స్ట్ హోంగార్డు కూతురికి ఎంబీబీఎస్ సీటు Thank you for watching.